రైతుల కోసం కేసీఆర్ చేసినంత పని ఇంకెవరు చేయరు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నిండియాలో మస్తుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు మొన్న కర్ణాటకలో గెలిచిండ్రు. కర్ణాటకలో ఇలా ఏం పరిస్థితి ఉందంటే రైతులకు 8 గంటల కరెంట్ కూడా వస్తలేదు. బెంగళూరులో 4 గంటల కరెంట్ కోత, ఫ్యాక్టరీలకు కరెంట్ కోత, ఐటీ కంపెనీలకు కరెంట్ కోత. మన ఇబ్రహీంపట్నంలో ఏ ఊర్లనన్నా కరెంట్ పోతుందా? అయ్యలా బాయికాడ 24 గంటలు ఇచ్చిండు, మీ ఊర్లల్లో 24 గంటలు ఇచ్చిండు, ఫ్యాక్టరీలకు 24 గంటలు ఇచ్చిండు, ఇబ్రహీంపట్నంలో ఇళ్లల్లో కూడా మన కేసీఆర్ 24 గంటలు ఇచ్చిండు. అదే కాంగ్రెస్ ఉన్న కర్ణాటకలో రైతులకు 8 గంటల కరెంట్ కూడా వస్తలేదు. మొన్నోసారి ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటాడు, ఏ 24 గంటల కరెంట్ కేసీఆర్ ఉత్తగిస్తుండు, ఇంత అవసరమే లేదు కరెంటు, 3 గంటలు ఇస్తే చాలట. చాలా 3 గంటలు? మన బాయికాడ 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు వార్తది అంటుండు రేవంత్ రెడ్డి. వార్తదా? 3 గంటలు చాలుతుందా? ఎన్ని 24 గంటలు కావాలనా? 24 గంటల కరెంట్ కావాలి అంటోళ్ళందరూ చేయలేవట్లు చూస్తా నేను. అందరికి 24 గంటలు కావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరన్నా మరి రేవంత్ రెడ్డి అన్నట్టు 3 గంటలు చాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కదా, 3 గంటలు చాలంటే వాళ్ళు ఉంటే చేయలేవట్లు జరా. బాయికాడ 3 గంటలు చాలు ఫుల్ వార్తది అంటే వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా ఉంటే జర చేయలేవట్లు. మరి ఆయన అంటుండు కదా 3 గంటలకి చాలని. ఇప్పుడు బీజేపీ వాడేమో మీటర్లు పెట్టమంటుండు బాయికాడ, బాయికాడ మీటర్లు పెట్టాలంటే మీ ఇంటికాడికి బిల్లు పంపమంటుండు. కాంగ్రెస్ వాడేమో 3 గంటల కరెంట్ చాలంటుండు, మన కేసీఆర్ ఏమో 3 పంటలు పండియమంటుండు. మరి ఎవరు కావాలి మనకు? 3 పంటలు పండించమనే పార్టీ కావాలనా? 3 గంటల కరెంట్ వాడు కావాలనా? మీటర్లు పెట్టే పార్టీ కావాలనా? దయచేసి మీరు ఆలోచించండి. బీజేపీడేమో మీటర్లు పెట్టు ఇంటికాడి బిల్లు పంపు అంటుండు, కాంగ్రెస్ వాడేమో 3 ఎకరాలకు 3 గంటలు ఇస్తే ఎకరానికి గంటకు ఎకరం బారుతుంది అంటుండు. మన కేసీఆర్ ఏమో మీటర్ లేదు, బిల్లు కట్టేది లేదు, మీకు 24 గంటలు ఫ్రీ కరెంటు, ఇప్పుడు ముంగటి కూడా ఇస్తా అంటుండు. మరి మనం ఆలోచించా, ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి రైతుల కోసం? ఇలా రైతుల కోసం 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చాం. రైతు రుణమాఫీ కింద 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రైతులకు ఉచిత కరెంటు మీద 60,000 కోట్ల రూపాయలు మీ బిల్లు ప్రభుత్వం కరెంటు డిపార్ట్మెంట్కి కట్టిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా ఒక రైతు రాజ్యం, రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం పనిచేసింది. అందువల్ల ఆలోచించాలి. ఆ బీజేపీడేమో ఢిల్లీలో 3 చట్టాలు తెచ్చిండు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలు తెచ్చి ఇవాళ పాపంగా మారింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ వాడేమో 3 గంటల కరెంటు చాలని చెప్పి శాపంలాగా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ వాడు. మరి మనం ఆలోచించాలి. ఈ పాపం లాంటి కాంగ్రెసో, శాపం లాంటి బీజేపీ, మరి దీపం లాంటి కేసీఆర్ ఉండంగా వీళ్ళు అవసరమా మనకు? దీపం లాంటి కేసీఆర్ ఉండగా ఈ పాపపు కాంగ్రెసో, ఈ శాపపు బీజేపీ మనకు అవసరమా? మరి వాళ్ళేమో కేవలం మాటలు చెప్తా ఉంటారు. ఇవాళ ఒకవైపు పాత ఇండస్ట్రియల్ జోనే పనికిరాదు, ఇక్కడ ఇండస్ట్రీస్ రావట్లేదు చెప్పి బంద్ చేస్తున్నప్పుడు మళ్ళా కొత్తగా ఇండస్ట్రియల్ జోన్ కింద డిక్లేర్ చేసింది. మంజులాపూర్ తల్లివేద గ్రామాలు పేరుకు వ్యవసాయ గ్రామాలు అయినప్పటికీ కూడా ఈ గ్రామాలు నిర్మల్ పట్టణానికి ఆనుకున్నటువంటి గ్రామాలు. దాదాపు 4 కోట్లకో 5 కోట్లకో 6 కోట్లకో ఎకరం ఉండేటువంటి ఆ గ్రామాల పంట పొలాలని, గ్రీన్ బెల్ట్ కింద ఉన్నటువంటి పంట పొలాలని, కన్జర్వేషన్ కింద జోన్ పంట పొలాలని ఇవాళ ప్రభుత్వం 220 అనేటువంటి జీవోన్ తీసుకొచ్చి అభివృద్ధి పేరిట, మాస్టర్ ప్లాన్ల పేరిట ఈ జీవో తీసుకొచ్చి ఆ రైతుల కళలో మట్టి కొట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇవాళ ఆ రైతులు ఏదైనా రియల్ ఎస్టేట్ వలన అమ్ముకుందామనుకున్నా, వ్యవసాయం చేసుకొని బద్దాం అనుకున్నా, మంచి ధర పలికేటువంటి ఆ భూములని రెసిడెన్షియల్ జోన్ల కింద డిక్లేర్ చేయడం వల్ల ఇవాళ 4 కోట్లకు 5 కోట్లకు ఎకరం ఉన్నటువంటి భూమి ఎవరు కొనని పరిస్థితి వచ్చింది. ఆ రైతుల భూముల్ని ఈ ఇండస్ట్రియల్ జోన్లో అవసరం లేకపోయినప్పటికీ కూడా డిక్లేర్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చిందో, ఆ రైతుల కళ్ళలో మట్టి కొట్టేటువంటి అధికారం ఎవరిచ్చిందని చెప్పి ఇవాళ మహేష్ రెడ్డి గారు నేషనల్ హైవే దిగ్బంధం చేస్తామని చెప్పి పిలిపించింది. ఇంకొక 2-3 ఇష్యూస్ ఉన్నాయి.
రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడం తప్పు కాదు. భారతీయ జనతా పార్టీ కానీ మహేష్ రెడ్డి గారు కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొనసాగిన మహేష్ రెడ్డి గారు కానీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి పేరిట మాస్టర్ ప్లాన్ ముందే దగ్గర పెట్టుకొని ఇట్లకెళ్ళి రింగ్ రోడ్డు పోతుంది, ఇక్కడ ఇగో కమర్షియల్ జోన్ వస్తుంది, ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ వస్తుందని చెప్పి ముందే తెలుసుకొని రైతుల దగ్గర అతి చౌక ధరకు భూములు కొనుక్కొని ఇవాళ పెద్దవాళ్ళు బాగుపడుతున్నారు తప్ప రైతులకు మాత్రం ఏం చెందేది లేదు. ఇవాళ ఏమంటున్నారు, ఇవాళ మొత్తం నిర్మల పట్టణంలో చాలా చిన్న పట్టణం, ఇది మరీ లక్షల జనాభా ఉన్న పట్టణం కాదు. ఈ పట్టణంలో ఈ మాస్టర్ ప్లాన్ పేరిట మా భూములన్నీ కూడా ఆక్రమించుకోవద్దు, మా పంట పొలాలను కథం పట్టియద్దు, మా ఉపాధిని దెబ్బతీయద్దు అని చెప్పి గతంలో వీళ్ళు కొట్లాడి ఇక్కడ అవసరం లేదని చెప్పి కొట్లాడితే ఈ మాస్టర్ ప్లాన్ ఎత్తేస్తామని చెప్పిన ప్రభుత్వం, హామీ ఇచ్చిన ప్రభుత్వం మళ్ళా దొడ్డిదారిన ఇవాళ ఈ పని చేయడమే కాకుండా ఇవాళ ఇక్కడ ఉండే మంత్రి గారు తన సొంత గ్రామాల పంట పొలాలని గ్రీన్ బెల్ట్ కింద పంట పొలాలు కావచ్చు, కన్జర్వేషన్ జోన్లో ఉండే పంట పొలాలు కావచ్చు, వాటిని మాత్రం ఇవాళ రెసిడెన్షియల్ జోన్ డిక్లేర్ చేసుకొని అక్కడ భూముల ధరలు ప్రింటౌట్ చేసుకొని మరి వారుకున్నాయా వారి బంధుమిత్రులు కూడా తెలియదు. కానీ ఇవాళ ఈ పద్ధతుల్లో రైతులను ఇబ్బంది పెట్టి బాగుపడుతున్నారు ఎవరా అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇది న్యాయం కాదని చెప్పి గతంలో ఎమ్మెల్యేగా పనిచేటువంటి మహేష్ రెడ్డి గారు గతంలో ఆందోళన చేసిండు, గతంలో ఆందోళన చేసినప్పుడు దీన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా ప్రకటించిండు, మళ్ళీ వాళ్ళు మళ్ళీ కొత్త విషయం వేసి ఎన్నికలుగా 3 నెలల ముందు ఉన్నాయి కాబట్టి ఈ సందట్లో సరైన వేయలేక ఇప్పుడైతే ఏం చేయలేమని చెప్పి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇవాళ ఈ మాస్టర్ ప్లాన్ పేరిట రైతుల కళ్ళలో మట్టి కొట్టి రైతుల భూములను లాక్కొని రైతుల భూములని ఇండస్ట్రియల్ జోన్ డిక్లేర్ చేసి ఇవాళ రైతుల జోన్ని కన్జర్వేషన్ జోన్ల కింద డిక్లేర్ చేసి వాళ్ళ భూములు మాత్రం ఇలా కమర్షియల్గా లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతి మంచిది కాదు. నాయకులు ఉన్నది, పార్టీలు ఉన్నది, ప్రభుత్వం ఉన్నది, ప్రజలకు న్యాయం చేయడమే తప్ప ప్రజలకు అన్యాయం చేయడానికి లేదని చెప్పి మీకు అధికారం కట్టబెట్టింది మాకు లాభం చేయడానికి, మాకు న్యాయం చేయడానికి. కానీ ఇవాళ మా కళ్ళలో మట్టి కొట్టి మీరు లాభం పొందా అంటే ఇది తగదని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల పక్షాన్ని నిలవాల్సిన ధర్మం ఉన్నటువంటి బిడ్డగా ఇవాళ వారు నేషనల్ హైవే కింద నిరసన చెప్తామని పోదామంటే పోలీసులు అడ్డుకొని ఇవాళ ఇంట్లకే పరిమితం చేసి ఇవాళ ఇబ్బంది పెడుతున్న తీరు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత గతంలో ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేసే అధికారం కానీ నిరసన చెప్పే అధికారం కానీ హైవే దిబ్బంది చేసే అధికారం కానీ ఓ 1 అవర్ టూర్ చేసుకుని ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకొచ్చే పద్ధతి ఉండేది, ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే పద్ధతి ఉండేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా రాజ్యంలో నా ఇలాకాలో నేను ఒక చక్రవర్తిని కాబట్టి, నేను ఒక నిజాం సర్కార్ లాంటివి కాబట్టి ఏ ప్రతిపక్షం ప్రజల పక్షాన ఉండడానికి వీల్లేదు, ఇచ్చేవాళ్ళని నేను పుచ్చుకునేవాళ్ళు ప్రజలనే పద్ధతి లోపల అంటే యజమాని జీతగాడనే సంబంధానికి మార్చింది.